కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి అనంతరం పురోహితులతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఎస్పీ ఛాంబర్లో ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గరికపాటి బిందుమాధవ్ మాట్లాడుతూ జిల్లాలో ఓటీపీ సైబర్ నేరాలపై లోన్ యాప్స్, అదేవిధంగా స్కూల్ కాలేజీలలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులపై కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వ్యక్తులపై తప్పకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అందరికీ గుడ్ ఈవినింగ్. కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్, అట్లాగే డీజీపీ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లాగే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది, అది క్రైమ్ రేట్ తర్వాత ఐ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడటం. బట్ జనరలీ మై అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతోపాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాము. దాంతోపాటుగా మన స్టేట్లో 100 డేస్ యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మేము నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతోపాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అంతేనేమి, ఫారెస్ట్ కానీ, అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీస్ వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలుపు వేసేయడం, మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్, యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ అస్, వీ విల్ ఇమీడియట్లీ రిడ్రెస్ వాట్ ఎవర్ గ్రీవెన్స్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్. ముందు ఏం జరిగింది అనే దానికి ఐ కెనాట్ కమెంట్, బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్, వీ విల్ అటెండ్ ఇమీడియట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దాని గురించి వెళ్ళి ఎందుకు పెండింగ్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా దీంట్లో ప్రివెన్షన్ ప్లేస్ అ మేజర్ రోల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఆల్రెడీ ఉన్న కేసెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చూసాం, ఇంకా ఫర్దర్ గా జరగకుండా అవగాహన పెంచడానికి చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నేను వాట్ ఐ మెంట్ బై సేయింగ్ వి సీ కాల్ ఆఫ్ యువర్ ఆపరేషన్ ఇస్, మీ అందరి దగ్గర మా నెంబర్ ఉన్నాయి, ఒక్క సెకండ్ చెప్పండి. యా ప్లీజ్. ముందుగా మీరు చెప్పిన అన్ని దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, టిక్ పాకెట్ సమస్య ఉన్నా, మీరు రివ్యూ ఇట్ దాని మీద చర్య తీసుకుంటాం. బట్ మీరు అన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ అ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి, సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మీరు అన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి ఒకటి సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో వీల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఉన్న తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ అట్ ఏ టైం. ఇప్పుడు మీరు చెప్పిన కెమెరాలు ఏమైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కొన్ని ఉంటాయి, దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది. అదే మనం పెట్టించినవి ఉంటాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా, ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు. ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేసి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసి వీ విల్ అటెండ్ అవుతాం. నేను ఇంకా ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం సంతకం పెట్టాను. యూ లెట్ మీ నో వాట్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, నేను కూడా రిజల్ చేస్తాను. నేను ఇంకా నా స్టాఫ్తో కూడా మాట్లాడలేదు, మీరు వెయిట్ చేస్తున్నారంటే ముందు ఇక్కడికే వచ్చాను. సో లెట్ మీ రివ్యూ. సార్, కర్నూలులో
చాలా మంది యువత రౌడీజం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మీ దృష్టికి వచ్చేదో లేదో మాకు తెలియదు, కానీ రాత్రి 12 నుంచి 2-3 వరకు కర్నూలులో చాలా మంది యువకులు రాత్రి రోడ్ల పైన తిరుగుతుంటారు. తర్వాత కొత్త బస్ స్టాండ్ ఏరియాలో యొక్క కానీ అది రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెంచుతాం. బస్ స్టాండ్ సర్కిల్ అనేది ఉంది అట్లా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సెకండ్ ఆల్ వర్క్ టుగెదర్ సార్. ఒక్క నిమిషం చెప్పండి.